కబడ్డీ లీగ్ సీజన్ లో భాగంగా ఈ రోజు బెంగాల్ వారియర్స్ గుజరాత్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ముందు మనం చూస్తే హెడ్ టు హెడ్ 13 మ్యాచ్లు జరిగితే అందులో 4 మ్యాచ్లు గుజరాత్ గెలిస్తే 7 మ్యాచ్లు బెంగాల్ గెలిచింది. ఇంకా ఈ మ్యాచ్ జరిగిన తీరు ఈ రోజు మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. మల్టీ మదితర్ మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అంతేకాకుండా గుమన్ సింగ్ నువ్వు ఆ సూపర్ ట్రిన్ చేస్తే నేను ఈడ చేయలేనా అని చెప్పడము, ఈతను సూపర్ ట్రిన్ చేయడము, మ్యాచ్ ఫస్ట్ నుంచి కొద్దిగా నువ్వా నేనా అంటూ బాగా నెక్కు నెక్కు జరిగింది. కాకపోతే చివర్లో బెంగాల్ వారియర్స్ చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చి వచ్చింది. ఇక్కడ మనము మెచ్చుకోవాల్సింది ఎవరైనా ఉందంటే గుజరాత్ టీమును మెచ్చుకోవాలి. ఒక్కసారిగా కమ్ బ్యాక్ ఇచ్చింది. మొదటి హాఫ్ ముగిసే సమయానికి 19-21 పాయింట్ వెనకబడినటువంటి గుజరాత్ తర్వాత పుంజుకొని ఒక్కసారిగా లీడ్లోకి దూసుకువెళ్ళింది. కాకపోతే నితిన్ చేసినటువంటి మల్టిపుల్ రైట్స్ వల్ల మళ్ళీ ఆ గ్యాప్ను తగ్గించుకుంటూ వచ్చేది. చివరికి మ్యాచ్ను చూస్తే 37-39 అంటే 2 పాయింట్ల తేడాతో ఓటమి చవి చూసింది బెంగాల్ వారియర్స్. దీంతో డబల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకుంది ఓటమిలో బెంగాల్ వారియర్స్. ఈ రోజు బెంగాల్ వారియర్స్ కు ఏదైనా పాజిటివ్ ఉందంటే మల్టీ మహీందర్ సూపర్ 10 చేయడము, అతని పర్ఫార్మెన్స్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడము, అదొక్కటే పాజిటివ్ థింక్. అంతేకాకుండా తన ఈ సీజన్లో ఒక నితీష్ కుమార్ చేసినటువంటి హైపై కూడా హైలైట్. తను ప్రతీక్ దేహాను పట్టుకున్నటువంటి డబల్ టై హోల్డ్, అతను ప్రతీక్ దేహ వెళ్ళిన ప్రతిసారి డబుల్ టై హోల్డ్ పట్టుకోవడము నిజంగా బాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ గుమన్ సింగ్ చేసినటువంటి మొదటి హాఫ్లోనే సూపర్ రైడ్ అది ఇంకా హైలైట్గా ఉంది. ఇంకా ఈ మ్యాచ్లో ఎలా ఉంది, ఎవడు ఎన్ని రైడ్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. మొదటగా మనం చూస్తే ఈ మ్యాచ్లో ఇరు టీములు 45 రైడ్ చేస్తే అందులో రైడ్ పాయింట్ సాధించింది బెంగాల్ వారియర్స్ 18 సాధించగా గుజరాత్ 22 సాధించింది. ట్యాకిల్ పాయింట్ రూపంలో చూస్తే 13-13 ఇరు టీములకు లభించినవి. ఆల్అౌట్ రూపంలో చూస్తే గుజరాత్ను 2 సార్లు ఆల్అౌట్ చేసినటువంటి బెంగాల్ వారియర్స్కు 4 పాయింట్లు లభిస్తే బెంగాల్ వారియర్స్ను 1 సారి ఆల్అౌట్ చేసినందుకు గుజరాత్కు 2 పాయింట్లు లభించింది. అంతేకాకుండా సక్సెస్ఫుల్ రైడ్స్ ఇరు టీములు కేవలం 14 మాత్రమే చేసేవి. అదే కాకుండా ఒక సూపర్ రైడ్ చేశారు గుజరాత్ టైటన్స్, అది మొదటి హాఫ్లోని 19వ నిమిషంలో గుమన్ సింగ్ చేసినది. తర్వాత టోటల్ ట్యాకిల్స్ బెంగాల్ వారియర్స్ 23 అటెంప్ట్ చేస్తే గుజరాత్ 26 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది 13, బెంగాల్ సక్సెస్ అయితే 11 మాత్రమే గుజరాత్ సక్సెస్ అయింది. కానీ ఇందులో 2 సూపర్ ట్యాకిల్స్ ఉండడం విశేషం. ఇది కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. మొదటగా మనం చూస్తే గుజరాత్ టీం నుంచి గుమన్ సింగ్ ఈ మ్యాచ్లో 12 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 8 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో వచ్చేవి. అంతేకాకుండా ఇందులో ఒక సూపర్ రైడ్ ఉంది. ఆ సూపర్ రైడ్లో అవుట్ చేసింది సిద్ధార్థ్ ఠాక్రేని, అలాగే మయూర్ ఖైదమ్ను, నితీష్ కుమార్ను అవుట్ చేశాడు ఫస్ట్ హాఫ్ 18వ నిమిషంలో. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఓవరాల్గా చూస్తే గుమన్ సింగ్ 18 రైడ్ చేస్తే అందులో 12 రైడ్ పాయింట్ సాధించాడు. ఓవరాల్గా చూస్తే 67 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. తర్వాత మోహిత్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేస్తే ప్రియంక్ చందీల్ 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే ప్రత్యేక్ దేహ 3 పాయింట్ సాధించాడు, అందులో 1 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. మోడు 4 పాయింట్లు సాధించాడు, అందులో 2 బోనస్ రూపంలో రాగా 2 ట్యాకిల్ రూపంలో వచ్చేవి. అది సూపర్ ట్యాకిల్ చేయడం వల్ల వచ్చింది. తర్వాత హిమాన్సు 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు, అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. అలాగే జితేందర్ యాదవ్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు, రోహిత్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సబ్స్టిట్యూట్గా వచ్చిన హిమాన్సు సింగ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఏకంగా 6 పాయింట్లు సాధించాడు, అందులో 1 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో, 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. ఇంకా మనం బెంగాల్ టీం నుంచి చూస్తే మనీందర్ సింగ్ ఈరోజు 11 రైడ్ పాయింట్స్ సాధించాడు, అందులో 9 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చి ఈ సీజన్లో 3వ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే మయూర్ కాదం 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేస్తే సిద్ధార్థ్ ఠాక్రే 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అర్జున్ పతి 1 బోనస్ పాయింట్ చేస్తే నితిన్ కుమార్ 6 టచ్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే నితీష్ కుమార్ 6 ట్యాకిల్ పాయింట్ చేసి ఈ సీజన్లో మొదటి హైఫై కంప్లీట్ చేసుకున్నాడు. కెప్టెన్ పజిల్ అత్రాచలి ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఓవరాల్గా 6 ట్యాకిల్ అటెంప్ట్ చేసినటువంటి పజిల్ అత్రాచలి అందులో 4 ట్యాకిల్ సక్సెస్ అయ్యి 67 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అంటే గుమన్ సింగ్ ఈ సీజన్లో 4వ సూపర్ 10 కావడం విశేషం. ఈ విజయం తర్వాత గుజరాత్కు బ్యాక్ టు బ్యాక్ విజయం అయితే డబల్ హ్యాట్రిక్ ఓటమి సవి చూసింది బెంగాల్ వారియర్స్. ఈ మ్యాచ్లో గెలుపు తర్వాత ఏ టీం ఏ పొజిషన్లో ఉందంటే పొజిషన్ అయితే ఏమీ చేంజ్ కాలేదు, పాయింట్లు అయితే సమంగా ఉంది గుజరాత్ అలాగే బెంగాల్ వారియర్స్. ఎస్టీ తక్కువ ఉండడం వల్ల గుజరాత్ 10th 11th ప్లేస్లోనే ఉంది, బెంగాల్ వారియర్స్
టెన్త్ ప్లేస్ లోనే ఉంది. ఇంకా మొదటి ప్లేస్ లో చూస్తే హర్యానా స్టీలర్స్ 14 మ్యాచ్లకు గాను 56 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, యూ ముంబా 13 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో దబాంగ్ ఢిల్లీ 14 మ్యాచ్లకు గాను 43 పాయింట్లతో ఉండగా, ఫోర్త్ ప్లేస్ లో తెలుగు టైటన్స్ 13 మ్యాచ్లకు గాను 43 పాయింట్లతో ఉంది. ఫిఫ్త్ ప్లేస్ లో పాట్నా పైరేట్స్ 13 మ్యాచ్లకు గాను 42 పాయింట్లతో ఉండగా, సిక్స్త్ ప్లేస్ లో పూణే రీపల్టన్ 14 మ్యాచ్లకు గాను 42 పాయింట్లతో ఉంది. సెవెంత్ ప్లేస్ లో జైపూర్ పింక్ పెంథర్స్ 13 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో ఉంది. ఎయిత్ ప్లేస్ లో యూపీ యోధా 13 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో ఉండగా, తమిళ తెలివర్స్ 9th ప్లేస్ లో 13 మ్యాచ్లకు గాను 33 పాయింట్లతో ఉంది. టెన్త్ ప్లేస్ లో బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లకు గాను 3 గెలిచి 8 ఓటమి పాలై 2 టైతో 25 పాయింట్లతో ఉండగా, 11th ప్లేస్ లో గుజరాత్ జైన్స్ 13 మ్యాచ్లకు గాను 4 గెలిచి 8 ఓడిపి 1 టైతో 25 పాయింట్లతో ఉండగా, చిట్ట చెరుగా బెంగళూరు బుల్స్ ఉంది 14 మ్యాచ్లకు గాను కేవలం 16 పాయింట్లు మాత్రమే సాధించింది. ఇంకా రైడింగ్ విభాగం చూస్తే 164 రైడింగ్ పాయింట్లతో దేవాంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ లో ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసూమ్ మలిక్ 159 రైళ్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో అర్జున్ దేశ్వాల్ 145 రైళ్లతో ఉండగా, ఫోర్త్ ప్లేస్ లో నితీష్ కుమార్ 112 రైళ్లతో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్ లో అర్జున్ సౌహాన్ 108 పాయింట్లతో ఉన్నాడు. ఇంకా డిఫెండింగ్ విభాగం చూస్తే నితిన్ రావల్ 49 టాకిల్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, మహమ్మద్ రేజా చాదులు 49 టాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. గౌరవ్ ఖత్రి 46 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా, నితీష్ కుమార్ 45 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. సుమిత్ సోగన్ 42 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలుపు తర్వాత ఏ టీములో అవార్డు లభించాయంటే ఎక్కువ గుజరాత్ టీంకే లభించాయి. కాకపోతే ఇక్కడ గేమ్ చేంజర్ అవార్డు గుమ్మన్ సింగ్ కు లభించగా, టాకిల్ ఆఫ్ ది మ్యాచ్ నితీష్ కుమార్ కు లభించింది. ఇతను ఏకంగా 5 టాకిల్ చేశాడు కాబట్టి లభించేది. మ్యాచ్ ఓడిపినా కానీ తనకు అవార్డు లభించడం విశేషం. అలాగే మూమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ ఇమాన్స్ కు లభించింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.